సంవత్సరం మొన్న వర్షాకాలంలో ఒక 10% తప్ప 90% ధాన్యం ఈ రోజు అధికార పార్టీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు సీఎల్విన్న చైర్మన్లు ప్రభుత్వ పెద్దల సహకారంతోని మిల్లర్లకు 12 13 1400 కంటే ఎక్కడ కూడా మద్దతు ధర రాలి మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకొని ఏ కనుగోలు చేంటన్నా అసలు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అసలు దాని మీద పరిశీలన చేసేవాళ్ళు లేరు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉంటే ఆయన హుజూరాబాద్ ఎన్నికల్లో బిజీ ఉన్నాడు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ లేరు దానికి అధికారులు లేరు గన్నీ బ్యాగ్స్ లేవు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ లేరు ఎంత ఘోరం అంటే కేసీఆర్ గారు ఊరేస్తే ఉరియేస్తా అని చెప్పి ఉరియేసినట్టే లెక్క అన్నాడు కానీ నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్ గారికి నువ్వు ఈరోజు నీ అంగాంబాలకు ఆర్భాటాలకు మంచిగుండ సెక్రటరేట్ కూలగొట్టి 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టి మంచిగుండ ప్రగతి భవన్కి 1000 కోట్లు పెట్టి లెక్క లేకుండా బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనుక్కొని స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుకుంటూ ఇన్ని వేల కోట్లు దుబారా పెంచి కాళేశ్వరం కమిషన్ల కోసం మిషన్ భగీరథ లాంటి పథకాలు తెచ్చి 20-30 వేల కోట్లు పెట్టి ఇవాళ కోట్ల మంది ఆధారపడ్డ వరి మీద ఆధారపడ్డ రైతులని నాశనం చేసినాం నిజంగా తప్పకుండా నీకు ఉసిరి తగులుతుంది దేవుడు ఉన్నాడు ప్రజలు చూస్తున్నాడు కేసీఆర్ గారు నువ్వు ఎంత నాటకమాడుతున్నావు ఇవాళ మంత్రులని ఫస్ట్ వారం రోజులు మీ ఎంపీలు పోడియం దగ్గర పోవడు మళ్ళీ గంట రాగానే బయటికి పోవడు గల్లీలో పోరాటం అని చెప్పినావు మళ్ళీ ఢిల్లీకి వచ్చి ఇవాళ మంత్రుల దగ్గర కాలు పట్టుకుంటున్నాం అందుకనే మా పెద్దలందరూ కూడా మా కొలీగ్స్ అందరూ కూడా చెప్పిండ్రు తప్పకుండా మాది ఒకటే టార్గెట్ ఏంటంటే నువ్వు కేసీఆర్ అమిత్ షా మోడీ కాలు పట్టుకుంటావా పీయూష్ గోయల్ కాలు పట్టుకుంటావా బాధ్యత నీది మాట్లాడితే ధనిక రాష్ట్రం గుజరాత్ తర్వాత మాదే రాష్ట్రం విదేశీయుడు వస్తే మన సెక్రటరీ చూసి నవ్వుతారు అని చెప్పి ప్రగల్భాలు పలిపి మొత్తం రాష్ట్రాన్ని దివాలు తీపిచ్చి ఇవాళ కోట్ల మందికి సంబంధించిన ఒడ్లు కొనమంటే ఇన్ని నాటకాలు ఆడుతున్నాను అందుకనే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇవన్నీ కూడా నాటకాలు మీరు గమనించండి ఇవాళ ఐకేపీ సెంటర్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మద్దతు ధర ఆ రోజు 400 ఉంటే 1000 రూపాయలు ఒకటేసారి పెంచింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతులకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈయన చేసేది రుణమాఫీ కాదు బిచ్చపేసినట్టు ఆ 100,000 రూపాయలని 4-6 ఇన్స్టాల్మెంట్ ఇస్తే బ్యాంక్ లోన్ మెతికే పోతున్నది ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బాగుపడి ఆయన దోసుకుంటుంది తప్ప రైతులను మోసం చేస్తున్నాడు ప్రజలందరూ కూడా గమనించాలి తప్పకుండా దీని మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది బీజేపీ వాళ్ళు పొద్దున చేసే స్టేట్మెంట్ వాళ్ళు ఏంటంటే ఒకటే అరిగిపోయిన రికార్డు లాగా జైలుకు పోవడం ఖాయం అరిగిపోయిన రికార్డు అది మరి ఓడాపుతున్నాం మేము ఆపుతున్నాం ఆ జైలు పోతుండే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 64,000 కోట్లు దానికి లెక్కలేవు ప్రతిభా శ్రీనివాసరావు అని మెడికల్ కాలేజ్ నడుపుకుంటాడు ఈయన బంధువు బోయినపల్లి వినోద్ కుమార్ తమ్ముడు ఆయనకు సివిల్ కాంట్రాక్ట్ సంబంధమే లేదు ఆయన 20,000 కోట్ల వరకు అదనపు టీఎంసీ పేరు మీద ఆ టీఎంసీ నీళ్ళే అవసరం లేదు ఆ 2 టీఎంసీనే లిఫ్ట్ చేసి మళ్ళీ సముద్రంలోకి వదిలిపెడుతున్నాం కమిషన్ల కోసం కట్టిన ఆ కాళేశ్వరం నీ మల్లన్న సాగర్ కొండపోచమతోని 400 ఎకరాల ఈయన ఫామ్ హౌస్ తప్ప ఏ ఒక్క ఎకరానికి అదనంగా నీళ్ళు ఇచ్చినట్టయితే ఇప్పుడే నేను నా పదవికి రాజీనామా చేస్తాను నేను అక్కడ ఇంజనీర్లతో మాట్లాడి చెప్తున్నాను నేను కొండపోచమ్మ కింద మల్లన్న సాగర్ దగ్గర ఒక్క మెయిన్ కెనాల్ కాదు కాదు ఒక బ్రాంచ్ కెనాల్ కాలే ఒకటే కొండపోచమ్మ కింద బ్రాంచ్ కెనాల్ తీసి నేరుగా ప్రగతి ఆయన ఫామ్ హౌస్ 400 ఎకరాలు తయారైంది 100/400 ఎకరాలు అయింది ఇప్పుడు అందులోకి నీళ్లు పోతున్నాయి ఆ అదనపు టీఎంసీ అవసరం లేకుండా టెండర్లు పిలిచి ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఆ టెండర్లన్నీ కూడా ఓ మెడికల్ కాలేజీ నడుపుకుంటే ఆయనకి ఇచ్చింది మీ దోపిడీల కోసం ఇన్ని చేసి ఇవాళ రైతుల కోసం వేస్తే మీరు ఇద్దరు నాటకాలు ఆడుకుంటా మా రైతులకు 1200 రూపాయలు పెడితే ఇవాళ యూరియా ఎంత ఉన్న రేటు ఎంత అయింది ఇవాళ ఎరువుల ధర లేని
గిట్టుబాటు ధర కాదు కదా వాళ్ళు తీసుకొచ్చిన కౌలు రైతు లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటుంది వరి కుప్పల మీద బీరయ్యని రైతు మన కామారెడ్డిలో సిరిసిల్లలో ముఖ్యమంత్రి కొడుకున్న కాన్ఫరెన్స్లో రైతులు చనిపోతున్నారు వరి కుప్పల మీద ఇంతకంటే సిగ్గుచాట ఏం లేదుగా పండించిన పంట కొనలేని చేతగాని ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా లేదు దేశంలో ఎక్కడ లేని పరిస్థితి తెలంగాణలో వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ చేతగాని ముఖ్యమంత్రి ఉండడం వల్ల తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నాటకాలు ఆగిపెట్టు మా నల్గొండ జిల్లాలో మీ హైదరాబాద్ మూసికెళ్ళి వచ్చిన నీళ్లతోనే 24 గంటలు మాకు డ్రైనేజ్ నీళ్ళు వస్తాయి 2 లక్షల ఎకరాలలో వరి తప్ప వేరే పంట పండదు తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు వరి తప్ప వేరే పంట పండనే పండదు ఇప్పుడు ఆ రైతులు అప్పుడే వేసాను సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద అప్పుడే నాట్లు అయిపోయినాయి ఏఎంఆర్బి కెనాల్ కింద నాట్లు అయిపోయినాయి నల్గొండ జిల్లాలో ఒక బత్తాయి ఒక 40-50 వేలు తప్ప 15-16 లక్షల ఎకరాలలో వరి నాట్లు వేసింది నువ్వు యాసంగిలో వడ్లు మా కేంద్రంతో సంబంధం లేదు నీ నాటకాలు కనిపెట్టి దాని మీద కూడా వెంటనే ప్రకటన చేయాలి లేనట్లయితే తప్పకుండా ఏ విధంగా చేయాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన తప్పకుండా మా పోరాటం చేస్తాం రైతులకు అండగా ఉంటాం.